वेलकम टू माय चैनल हैवी एट होम इवाल्टी वीडियो लो किचन लो नाकु बागा यूजफुल गा उंडी नाकु बागा इष्टमैन कोन्नि प्रोडक्ट्स नि मीतो शेयर चेस्तुन्नानंडि सो ई प्रोडक्ट्स वल्ल नाकु टाइम अनेदि बागा सेव अवुतू उंटुंदि ई टाइमिंग नेनु इंको चोट वाडुकोवडानिकि लेदा बिजीगा उन्नप्पुडु टाइम सेव चेसुकोवडानिकि नाकु बागा हेल्पफुल गा उंटुंदि सो ई प्रोडक्ट्स एंटि अनेदि चूसे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ वीडियोस नच्चिते लाइक चेयंडि अलागे चैनल सब्सक्राइब चेसुकोंडि ఇప్పుడైతే ఆ ప్రొడక్ట్స్ ఏంటి వాటి వల్ల నాకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుందో చూసేద్దాము కిచెన్ లోకి వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ నేను చూపించే ప్రొడక్ట్ వచ్చేసి పిజెన్ వాళ్ళది వెజిటబుల్ కట్టర్ అండి ఇది సో ప్రొడక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది లోపల మనకు మిక్సీ జార్లో ఏ విధంగా 3 బ్లేడ్స్ ఉంటాయో సేమ్ అలాగే 3 బ్లేడ్స్ ఉంటాయి బట్ అటాచబుల్ గా ఉండదు క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది సో బౌల్ వచ్చేసి కూడా మనకు లుక్ వైస్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకు వెజిటబుల్స్ ఏవైనా కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం బిగ్ సైజ్ లో వెజిటబుల్స్ ని వేసుకొని లిడ్ పెట్టుకొని లిడ్ కు మనకు ఒక స్ప్రింగ్ లాంటి థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ పట్టుకొని మనం ఒక 10 టు 15 టైమ్స్ మనం ఫాస్ట్ గా అన్నట్లయితే మనకు వెజిటబుల్స్ అన్ని చాలా ఫైన్ గా కట్టిపోతాయండి సో మనకు బిజీగా ఉన్నప్పుడు మార్నింగ్ టైం లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఫాస్ట్ గా చేసుకోవాలంటే అలాంటప్పుడు కానీ వర్కింగ్ ఉమెన్స్ కి మెయిన్ గా లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మెయిన్ గా గ్రేవీ ఐటమ్స్ చేయాలంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి కదా సో అలాంటప్పుడు మనకు ఫాస్ట్ గా అయిపోవాలంటే ఇలాంటి కిచెన్ లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నట్లయితే మనకు ఫాస్ట్ గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు టైం కూడా బాగా సేవ్ అవుతుందండి సో ఇది ఒకటి ఏంటంటే చాలా మంది దగ్గరే ఉండే ఉంటుంది బట్ కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం గైడెన్స్ గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇవాల మా దగ్గర ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను సో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నా సో ఈ విధంగా మనం వెజిటబుల్స్ ఏవైనా ఫైన్ గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ కట్టర్ అండి ఇది ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను హైదరాబాద్ కు వెళ్ళినప్పుడు ఇది తీసుకుని కూడా 2 ఇయర్స్ అట్లా అవుతుంది జస్ట్ మనకు చాలా చిన్న టూల్ ఇది కానీ మనకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటదన్నమాట ఇందులో మనం గార్లిక్ వేసుకొని ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు గార్లిక్ అనేది చాలా చిన్నగా కట్ అయిపోతుంది సో ఇది చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది ఇలా మనం 3-4 రెబ్బల్ ని మనం ఇందులో వేసుకొని జస్ట్ వన్స్ మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు చాలా ఫైన్ గా కట్ అయిపోయి మనకి చూసారు కదా ఎంత చిన్న చిన్న పీసెస్ గా కట్ అయి బయటికి వచ్చేసిందో సో మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది టైం అనేది బాగా సేవ్ అవుతుంది మెయిన్ గా డైలీ మనం రసం చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు అలాగే కొన్ని రెసిపీస్ లో మనకు గార్లిక్ అనేది మస్తుగా వాడాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలంటే టైం బాగా వేస్ట్ అవుతుంది కదా సో అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి ఉన్నట్లయితే మన కిచెన్ లో మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుందండి సో ఇది ఒకటి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ కట్టర్ అండి ఇది బాయిల్డ్ ఎగ్ మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలంటే దీంట్లో పెట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటే క్రాస్ లైన్స్ కానీ స్ట్రైట్ లైన్స్ గా మనకు కట్ అయిపోతుంది దీనికి పైన ఇలా చిన్న తీగలాంటి చిన్న తీగలు ఉంటాయి సో మనం ఎగ్ ఇలా ప్లేస్ లో పెట్టుకొని మనం ప్రెస్ చేసినట్లయితే మనకు క్రాస్ కావాలంటే క్రాస్ గా స్ట్రైట్ పీసెస్ కావాలంటే స్ట్రైట్ పీసెస్ గా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎగ్ అనేది ఎలా కట్ అయిపోతుంది అనేది సో బాయిల్డ్ ఎగ్ మనం కావాలనుకుంటే ఈ షేప్ లో పెట్టుకోవచ్చు లేదా ఈ షేప్ లో పెట్టుకోవచ్చు ఇలా ఎగ్ పెట్టుకొని జస్ట్ మనం పైనున్న ఈ దీన్ని మనం జస్ట్ లైట్ గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎగ్ అనేది ఇలా లైన్స్ లాగా మనకు కట్ అయిపోతుంది సో చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసి పెట్టినట్లయితే నేనైతే డైలీ పాపకు ఒక 2 ఎగ్స్ నేను కట్ చేసి దీని మీద పెప్పర్ సాల్ట్ వేసి పెడుతూ ఉంటాను అంటే మిడ్ మీల్ లాగా కానీ లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇలా పెడుతూ ఉంటాను సో తను చాలా ఇష్టంగా తింటుందన్నమాట ఎగ్ ఇలా కట్ చేసి పెడితే సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి ఫిలిప్స్ వాళ్ళది హ్యాండ్ బ్లెండర్ అండి ఇది విస్కర్ కూడా మనకు యూజ్ అవుతుంది ఇదైతే నేను రకరకాలుగా వాడుకుంటూ ఉంటాను అంటే పప్పు ఎంపుకోవడానికి మజ్జిగ చేసుకోవడానికి జ్యూసులు చేసుకోవడానికి ఇంకా ప్యూరీస్ చేసుకోవాలన్నా
మిల్క్ షేక్లు చేసుకోవాలన్నా ఇలా రకరకాలుగా నేను వాడేసుకుంటుంటా దీన్ని. నాకైతే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మీకు మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మనం మిల్క్ షేక్ చేసుకోవాలంటే మనం మిక్సీలో చేసుకోవాలి కదా. నేనైతే ఇలా డైరెక్ట్ టప్పర్వేర్లో ఏవైతే చేసుకోవాలనుకుంటున్నానో అవి వేసుకొని బ్లెండర్ నేను యూజ్ చేస్తూ ఒక జస్ట్ 1 మినిట్లోనే నేను మిల్క్ షేక్ తయారు చేసుకుంటాను. దీనివల్ల నాకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఎట్లా అంటే మనకు మిక్సీ జార్లో వేసుకుంటే అది మళ్ళీ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా, ఇలా అయితే డైరెక్ట్గా ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చూసారు కదా, ఎంత ఈజీగా త్వరగా అయిపోయిందో. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా లిడ్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మిల్క్ షేక్ని తాగేయచ్చు. సో ఈ విధంగా నేను టైం సేవ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా స్మార్ట్ కిచెన్ ఐటమ్స్ని, వీటి వల్ల నాకు నిజంగా అంటే నిజంగా టైం సేవ్ అవుతుందండి. మన బిజీ లైఫ్లో టైం సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం కిచెన్లో యూస్ చేసుకోవడం వల్ల మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, టైం సేవింగ్గా ఉంటుంది. సో ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాను. బాయ్ బాయ్.